శ్రీగురుభ్యో నమః. ధను రాశి వారికి ఆగస్టు మాసంలో ఏ విధంగా ఉంటుందంటే శత్రువులని కొంత చేర్చుకున్నట్టు అవుతుంది, అంటే పెంచుకున్నట్టు అవుతుంది. మీకు తెలియకుండానే మీకు శత్రువులు పెరుగుతూ ఉంటారు ఈ నెలలో. మీరు ఎప్పుడో చేసిన పనికి మనసులో పెట్టుకుని శత్రువు పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఇంకా పెంచుకోకుండా మిత్రత్వాన్ని పెంచుకోవడం ప్రయత్నం చేయండి. మూలా నక్షత్రం వారికి కొంతవరకు ఎండాకాలమని చెప్పవచ్చు ఈ నెలలో. పూర్వాషాఢ ఉత్తరాషాఢ వరకు కొంత నయమైనప్పటికీ కూడా మూలా నక్షత్రం వాళ్ళు కొంతవరకు శాంతి చేసుకోగలిగితే ఈ నెలలో చాలా బాగుంటుంది. శనీశ్వరు యొక్క ప్రభావం పూర్తిగా ఈ ధనుర్రాశి మీద ఉంది కాబట్టి ఈ శత్రువులు పెరగడము, శత్రువు ఎప్పుడు నుండి ఏం చేస్తాడో మనం తెలియని పరిస్థితిలో ఉంటాం కాబట్టి మిత్రత్వం తక్కువ శత్రుత్వం ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం ఆచితూచి వ్యవహరించడం చాలా అవసరం పడుతుంది. ఫిలిం ఇండస్ట్రీలో ఉన్నవాడు ఎవరి మిత్రుడు ఎవరి శత్రువు తెలియక కన్ఫ్యూషన్ స్టేజ్లో ఒక హీరో అనుకోండి, హీరోయిన్ అనుకోండి, జూనియర్ ఆర్టిస్ట్ అనుకోండి, కళాకారులు ఎవరైనప్పటికీ కూడా శత్రుమిత్రులకు భేదము తెలియకుండా కొంత కన్ఫ్యూజన్ స్టేజ్లో వాళ్ళు అందరినీ కోల్పోయే అవకాశం, మాట పడే అవకాశం బాగా కనిపిస్తుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవాడు తెలియకుండానే వాళ్ళు ఇవ్వాల్సిన ధనం రాకపోవడం వల్ల వాళ్ళలో నిందలు, అపనిందలు, అవమానాలు జరిగే అవకాశం బాగా కనిపిస్తుంది. విద్యార్థులలో చూసేటప్పుడు తెలిసిన విషయాన్ని కూడా రాయలేక కాంపిటేటివ్ ఎగ్జామ్స్లోని కొంచెం మందస్థితి ఇవ్వడము, ఆన్సర్ తప్పు అనుకోవడం, దీనిలో కన్ఫ్యూజన్లో వాడు ఏంటంటే నష్టపోయే అవకాశం బాగా కనిపిస్తుంది. అలాగే మెడిసిన్, ఇంజనీరింగ్లో, కౌన్సిలింగ్లో వాళ్ళు సీటు పొందాలనుకున్న సమయంలో కొంత కన్ఫ్యూజన్ అయ్యి అనుకున్న దానికంటే వేరే స్టేజ్కి వెళ్ళడానికి, వేరే ఊళ్ళు వెళ్ళే ప్రయత్నంలో తప్పుడు నిర్ణయం తీసుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించడం అవసరం పడుతుంది. యజమానితో శత్రుత్వం పొందే అవకాశం ఉంది. ఉద్యోగంలో పై అధికారులతో మాటామాటిలో శత్రుత్వం పొందే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం మాటగారితనం నేర్చుకుని కొంచెం నిదానంగా ఈ నెల కానీ ఉండగలిగితే ధనురాశి వారికి అపజయం నుండి జయం వరకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. లేదంటే మాట పట్టింపుతోనే ఉన్న ఉద్యోగం పోయే అవకాశాలు కూడా చాలామంది కనిపిస్తున్నాయి. కారణం అంటే శని యొక్క ప్రభావం వల్ల. అదేవిధంగా ఇక్కడ గురు కృప లేకపోవడం వల్ల కూడా ఇది జరిగే అవకాశం ఉంటుంది. వివాహ వ్యవస్థలో తీసుకునే నిర్ణయాలు ఒకటికి రెండు సార్లు ఆచితూచి వ్యవహరించుకుంటూ ధనుర్రాశి వారిగా ముందుకు వెళ్ళడం ప్రయత్నం చేయగలిగితే డెఫినెట్గా అవతల పక్షాన ఉన్న కొన్ని దోషాలు చూడడానికి అవకాశం ఉంటుంది. నిర్ణయాల్లో కూడా సరైన నిర్ణయం ఉండే అవకాశం ఉంటుంది. ఏదైనప్పటికీ ఈ నెల మాసంలో కొంచెం జాగ్రత్తగా ఉండి వచ్చే నెలలో కొంచెం నిర్ణయాలు తీసుకోగలిగితే వివాహ వ్యవస్థలు విషయంలో మాత్రం కొంచెం బాగుంటుందని చెప్పగలుగుతాం. అదేవిధంగా లఘు పరిశ్రమలు అంటే కుటీర పరిశ్రమలో ఉన్న వాళ్ళకి కొంత ఆర్థిక లావాదేవీలు బాగానే ఉండే అవకాశం ఉంటుంది. భూమికి సంబంధించిన వ్యాపారం చేసే వారికి ఈ నెలాఖరికల్లా కొంత ఆర్థిక బలం పెరిగే అవకాశం బాగానే ఉంటుంది. ప్రత్యేకించి గురు మంత్ర సాధన, దక్షిణామూర్తి మంత్ర సాధన చేయడం కానీ గణపతి ఆరాధన కానీ చేసుకోవడం వల్ల ఈ ధనురాశి వారికి కొంత ఊరటగా ఉండే అవకాశం ఉంటూ రాజమార్గాల కోసం చేసే ప్రయత్నాల్లో సఫలీకృతమయ్యే అవకాశం సంపూర్ణంగా ఉంటుంది చెప్పగలుగుతాం. శుభం యాత్ర.